ఆర్మూర్లో వినయ్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన సొంత ఇల్లుని ఖాళీ చేయించాడని వినయ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేర్కిట్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు జీవన్ రెడ్డి తాను ఒకటే అని ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. తనను మోసం చేసిన జీవన్ రెడ్డిని ఎప్పటికీ వదలనని, జీవన్ రెడ్డి 38 కోట్లకు అమ్ముడుపోయాడని విమర్శించారు. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అభ్యర్థిగా ఆర్మూర్ నియోజకవర్గంలో చివరి రోజు నామినేషన్ వేయడం జరిగింది. పెద్ద మొత్తంలో మహిళలందరికీ, అక్క చెల్లెళ్ళకి మరియు అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, నేను గత 2 రోజులుగా బీజేపీ వాళ్ళు నా మీద ట్రోల్ చేస్తున్నారు, 38 కోట్లకు అమ్ముడుపోయిందని, లేకపోతే జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి ఒకటే అని గతంలో సవాల్ విసిరిన ఈ రాకేష్ రెడ్డి రాలే, మళ్ళా విసురుతున్నా, నేను ఎక్కేసేస్తా, దమ్ముంటే మళ్ళా నువ్వు పచ్చి బట్టలతో నెప్పితే నువ్వు నిజమైన దమ్మున నాయకుడు అని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను ఇప్పుడు పచ్చి బట్టలతోని సిద్ధులగుట్ట ఎక్కుతున్నా. 7.5 సంవత్సరాలుగా నేను జీవన్ రెడ్డిని ఏనాడు కూడా ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా ఇక్కడ కూడా కలవలే, మాట్లాడలే. నేను ఆర్మూర్ గడ్డ మీదకి వచ్చిందంటే జీవన్ రెడ్డిని ఓడగొట్టడానికి వచ్చిన, ఆర్మూర్ ప్రజలకు అన్యాయం చేస్తున్న జీవన్ రెడ్డిని ఓడగొట్టడానికి ఆర్మూర్ గడ్డ మీదకి వచ్చిన. నేను ఏనాడు కూడా ఆయనతో కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఈ రోజు కూడా బరాబర్ చెప్తున్న మెజారిటీతోని, భారీ మెజారిటీతోని ఈ జీవన్ రెడ్డిని ఓడగొట్టడం ఖాయం. ఈ రోజు పెద్ద మొత్తంలో విజయం.